గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యూర్ అప్లి సెషన్ ఓకే ఈరోజు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అండ్ నేను చెప్పే క్వశ్చన్స్ మీకు యామ్ క్యాట్ కూడా యూజ్ అవుతున్నాయి ఎవరైతే యామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అండ్ సిటీఎస్ అండ్ విప్రో కంపెనీస్ యామ్ క్యాట్ను బేస్ చేసుకునే ఇస్తాయి ఓకే రైట్ సాల్వ్ చేద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇస్ లెన్ట్అట్ ఎట్ ఫైవ్ పర్సెంట్ పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో రైట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ప్రిన్సిపల్ ఇచ్చారు అంటే ఫస్ట్ మనకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఫార్మల్ తెలుసు కదా ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుందాం మనం ప్రిన్సిపల్ ట్వెల్వ్ హండ్రెడ్ టైం ఎంత త్రీ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైవ్ బై హండ్రెడ్ జీరో క్యాన్సిల్ ట్వల్వ్ త్రీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ వన్ ఎయిటీ ఈజ్ ఇంట్రెస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ ఓకే ఇప్పుడు అమౌంట్ అడుగుతున్నారు మనం త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఇప్పుడు ఎంత తీసుకున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నాం ప్లస్ ఇంట్రెస్ట్ కలపాలి ప్లస్ వన్ ఎయిటీ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ వన్ ఎయిటీ ఎంత థర్టీన్ ఎయిటీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అది అమౌంట్ అర్థమైందా సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గాట్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే భార్గ్ హ్యాస్ అ సెకండ్ యావరేజ్ ఫర్ నైన్ ఇన్నింగ్స్ ఇన్ ద టెన్త్ ఇన్నింగ్స్ ఈ స్కోర్స్ హండ్రెడ్ రన్స్ దేర్ బై ఇంక్రీజింగ్ ఈస్ యావరేజ్ బై ఎయిట్ రన్స్ సో ఇప్పుడు మొత్తం నైన్ ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంతో ఉంది ఎంతో మనకు తెలియదు కాబట్టి నైన్ ఇన్నింగ్స్కి నైన్ ఇన్నింగ్స్కి యావరేజ్ మనం ఎక్స్ అనుకుందాం అప్పుడు టోటల్ సమ్ ఎంత అవుతుంది నైన్ ఎక్స్ అవుతుంది అంతే కదా సో ఓకే ఈ సమ్ నైన్ ఎక్స్ ఇది అది సమ్ ఎక్కడ బట్టి నెక్స్ట్ టెన్త్ ఇన్నింగ్స్ ఈ స్కోర్స్ హండ్రెడ్ రన్స్ టెన్త్ ఇన్నింగ్స్లో హండ్రెడ్ రన్స్ అతను స్కోర్ చేశాడు అంటే టెన్ ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది హీజ్ యావరేజ్ దేర్ బై ఇంక్రీజింగ్ హీజ్ యావరేజ్ బై ఎయిట్ రన్స్ యావరేజ్ ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం అతను యావరేజ్ ఎయిట్ రన్స్ ఎక్స్ట్రా పెరుగుతుంది మొత్తం ఎన్ని ఇన్నింగ్స్కి టెన్ ఇన్నింగ్స్కి నైన్ ఎక్స్ ఇది నైన్ ఇన్నింగ్స్ సమ్ము ఇది టెన్త్ ఇన్నింగ్స్లో అతను చేసిన స్కోర్ మొత్తం టెన్ ఇన్నింగ్స్ యొక్క స్కోరు సమ్ బై టెన్ ఇన్నింగ్స్ సో ఇది యావరేజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎయిట్ అంత సింప్లిఫై చేయండి నైన్ ఎక్స్ ప్లస్ అండ్రెడ్ ఈక్వల్ టు చేస్తే టెన్ ఎక్స్ ప్లస్ ఎయిటీ సింప్లిఫై చేశారనుకోండి ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ వస్తుంది ఇది ఎక్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను యావరేజ్ ఎంత అయింది ఎక్స్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ప్లస్ ఎయిట్ అర్థమైందా సో అతని యావరేజ్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ గట్ ఇట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఏ బాక్స్ హ్యాస్ టూ టెన్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్స్ వన్ రూపీ అండ్ ఫిఫ్టీ పైసే ఓన్లీ ఒక బాక్స్ ఉంది దానిలో మొత్తం టూ టెన్ కాయిన్స్ ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీ పైస్ కాయిన్స్ ఉన్నాయి అయితే రేషియో ఆఫ్ ది రెస్పెక్ట్ వాల్యూస్ వాటి యొక్క వాల్యూస్ యొక్క రేషియోస్ ఇచ్చారు ఓకే అయితే నెంబర్ ఆఫ్ వన్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే చూడండి ఇప్పుడు టూ టెన్ కాయిన్స్ కదా మొత్తం రెండు వందల పది కాయిన్లు ఉన్నాయి దీంట్లో ఎక్స్ అనేది నేను వన్ రూపీ కాయిన్స్ అనుకుంటున్నాను ఎక్స్ అనేది అనుకుంటున్నాను వన్ రూపీ కాయిన్స్ అనుకుంటున్నాను ఎక్స్ అయితే ఫిఫ్టీ పైసే కాయిన్స్ ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ పైసే కాయిన్స్ టూ టెన్ మైనస్ ఎక్స్ అంతే కదా ఓకే ఓకే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి కదా వన్ రూపీ అంటే హండ్రెడ్ పైసే హండ్రెడ్ పైసే కదా హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఓకే ఇది వన్ రూపీ కాయిన్స్ వాల్యూ ఫిఫ్టీ పైసే కాయిన్స్ వాల్యూ ఎంత ఫిఫ్టీ ఇంటూ టూ టెన్ మైనస్ ఎక్స్ ఓకే అర్థమైందా ఇది వన్ రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఫిఫ్టీ ఫిఫ్టీ పైసే కాయిన్స్ యొక్క వాల్యూ ఇక్కడ వాల్యూ ఒక రేషియో ఇచ్చారు థర్టీన్ ఇస్టు లెవెన్ సో రేషియో చేద్దాం హండ్రెడ్ ఎక్స్ వన్ రూపీ కాయిన్ బై 15 into 210 minus x equal to 13 by 11. Okay, one rupee coin ratio, 55 second ratio. Simplify jnd You 52s under 2x by 210 minus x equal to 13 by 11. 22x equal to 13 into 210 minus 13x. Uh, so 22x plus 13x and the 35x. So x equal to 13 into 210 by 35. సెవెన్ ఫైవ్ ఓకే సెవెన్ ఫైవ్స్ సెవెన్ థర్టీస్ ఫైవ్ సిక్స్ ఏ థర్టీ థర్టీన్ సిక్స్ సార్ సెవెంటీ ఎయిట్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ ఎక్స్ అనేది మనం ఏమనుకున్నాం వన్ రూపీ కాయిన్స్ మనం కనుక ఉంది అండి వన్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఎంత వచ్చింది మొత్తం సెవెంటీ ఎయిట్ వచ్చింది ఓకే సెవెంటీస్ సెవెంటీ ఎయిట్ ఈస్ అవర్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఏ మ్యాన్ కంప్లీట్స్ సెట్ అండ్ జర్నీ బై అ కార్ ఇఫ్ ఈ కవర్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఓకే ఒక అతను ఉన్నారు కార్తో ట్రావెల్ చేశారు థర్టీ పర్సెంట్ డిస్టెన్స్ ఏమో ఒక స్పీడ్తో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఏమో ఇంకొక స్పీడ్తో అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ ఇంకొక స్పీడ్తో వెళ్ళారు అయితే యావరేజ్ స్పీడ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి సో డిస్టెన్స్ అతను ఎంత ట్రావెల్ చేశారో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుందాం డిస్టెన్స్ ఎంత హండ్రెడ్ అనుకుందాం ఓకే సో ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కోవాలి స్పీడ్కి ఫార్ములా ఏంటి డిస్టెన్స్ బై టైం కదా ఓకే సో ఇప్పుడు ఈ టైం అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాయి ఓకే చూడండి సో స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ అందరం హండ్రెడ్ అనుకున్నాం కదా బై ఓకే టైం టైం అంటే ఫస్ట్ మనం మళ్ళీ టైం అంటే ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఓకే ఇక్కడ టైం వల్ల మనకు త్రీ పార్ట్స్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే స్పీడ్ ఆఫ్ ఎంత స్పీడ్ లేదు ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళారు థర్టీ పర్సెంట్ హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ అంటే ఎంత హండ్రెడ్ అనుకున్నాం కదా థర్టీ కదా సో థర్టీ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఇదొంటే ప్లస్ ఓకే నెక్స్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద డిస్టెన్స్ సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ బై ఫార్టీ ఓకే ప్లస్ రిమైనింగ్ ఆఫ్ టెన్ అంటే ఇప్పుడు థర్టీ ప్లస్ సిక్స్టీ నైన్టీ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది టెన్ కిలోమీటర్స్ ఉంది ఎంత స్పీడ్తో వెళ్ళారో టెన్ స్పీడ్తో వెళ్ళారు అంతే హండ్రెడ్ బై జీరో జీరో క్యాన్సిల్ అంటే అక్కడ త్రీ బై టూ ప్లస్ త్రీ బై టూ ప్లస్ వన్ హండ్రెడ్ బై త్రీ బై టూ ప్లస్ త్రీ బై టూ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్ ఇస్ ద ఆన్సర్ గొటైట్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఓకే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఎయిట్ ఇండియన్స్ ఫోర్ అమెరికన్ ఫోర్ ఇంగ్లీష్ మెన్ ఓకే త్రీ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు త్రీ త్రీ కంట్రీస్ కిందనే కెన్ ఇన్ బి సీట్ ఇన్ ఎరు సో దట్ ఆల్ పర్సన్ ఆఫ్ సేమ్ నేషనలిస్ట్ నేషనాలిటీస్ సిట్ టుగెదర్ అంటే ఒకే నేషన్ సంబంధించిన వాళ్ళు అందరూ దగ్గర కలిసి కూర్చోవాలన్నమాట అంటే ఇండియన్స్ అందరూ కలిసి ఒక చోట అమెరికన్స్ ఒక చోట ఇంగ్లీష్ మెన్ ఒక చోట కలిసి కూర్చోవాలి ఓకే సో ఎయిట్ ఇండియన్స్ అంటే ఇండియన్స్ అన్నిటినీ మనం ఒక బంచ్ చేయాలి నెక్స్ట్ అమెరికన్ సెనేట్ని ఒక బంద్ చేయాలి ఇంగ్లీష్ మ్యాన్ అందరిని ఒక బంద్ చేయాలి మొత్తం ఇవి త్రీ బంచెస్ వచ్చినాయి ఈ త్రీ బంచెస్ని మనం త్రీ ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు ఓకే అండ్ ఇండివిజువల్గా ఎయిట్ ఇండియన్స్ని మనం ఎయిట్ ఫ్యాక్టరీయల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు ఫోర్ అమెరికర్స్ని ఫోర్ ఫ్యాక్టరీ బేస్లో అరేంజ్ చేయొచ్చు ఫోర్ ఇంగ్లీష్ మ్యాన్ని ని ఫోర్ ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయచ్చు సో మొత్తం మనకి ఎంత త్రీ ఫ్యాక్టరీలు ఇంటూ ఫోర్ ఫ్యాక్టరీ ఎయిట్ ఫ్యాక్టరీలు ఇంటూ ఫోర్ ఫ్యాక్టరీలు సో ఫస్ట్ ఆప్షన్సే కరెక్ట్ ఆన్సర్ అదోయిందా కోట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఏ ట్రైన్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్ లాంగ్ పాసెస్ ఏ మ్యాన్ రన్నింగ్ గేట్ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ట్రైన్ ఈస్ గోయింగ్ ఓకే ఒక మనీ ఒక మ్యాన్ ఏ మ్యాన్ ఒక మ్యాన్ ఉన్నారు ఆ ట్రైన్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్ లాంగ్ డిస్టెన్స్ ఇచ్చారు అయితే మ్యాన్ రన్నింగ్ గేట్ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ట్రైన్కి ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్ అతను పరిగెడుతున్నారనమాట అయితే ట్రైన్ ఈస్ గోయింగ్ ఇన్ టెన్ సెకండ్స్ ట్రైన్ స్పీడ్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం సో ఓకే ట్రైన్ స్పీ రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే రిలేటివ్ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అది ఏంటి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం కదా సో డిస్టెన్స్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ మీటర్ బై టైం ఎంత టెన్ సెకండ్స్ టైం ఇది మీటర్ పర్ సెకండ్ కదా కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు కిలోమీటర్ పర్ ఇచ్చారు సో మనం కిలోమీటర్స్లోకి మార్చుకోవాలి అంటే నేను చెప్పాను ఇంతకుముందే ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ చేయండి అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ టూస్ అదే టూ ఫైవ్స్ టూ నైన్స్ ఫైవ్ ఫైవ్స్ సో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్ వచ్చింది ఇది రిలేటివ్ స్పీడ్ ఓకే కానీ ఇక్కడ ఇద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ అంతా మనం ట్రైన్ది ఇండివిజువల్కి ఎక్స్టెన్ తీసుకుందాం మ్యాన్ ది ఫైవ్ అంటే మీరు రేల్టీ స్పీడ్ ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది బట్ మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం రేల్టీ స్పీడ్ ఫార్టీ ఫైవ్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ ఆర్ ఇది ట్రైన్ యొక్క స్పీడ్ అర్థమైందా సో ఫిఫ్టీ కిలోమీటర్ పర్ ఆర్ దస్ ఈజ్ ఆన్సర్ గోటైట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ చూడండి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ నైన్ సచ్ సచ్ఎన్ ఈజీ క్వశ్చన్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఏంటి నైన్ నైన్ తర్వాత ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ మల్టిపల్స్ ఇవి వీటి యొక్క ఎవరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ బై ఫైవ్ అంతే కదా యావరేజ్ అయితే వీటి సమ్ చేయాలి నైన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ థర్టీ ఫైవ్ ఇవి ఫైవ్ నెంబర్సే కాబట్టి నార్మల్గా సమ్ చేసేస్తారు ఒకవేళ టెన్ నెంబర్స్ ఇస్తే ట్వంటీ నెంబర్స్ ఇస్తే అప్పుడు ఎలా చేస్తారు సో అందుకే అదే ఒక ట్రిక్ ఉంది అంటే మనం ఏపీ ద్వారా దీన్ని సాల్వ్ చేయాలి ఏపీ ద్వారా సమ్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇది లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఓకే సో మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి కదా ఫైవ్ టర్మ్స్ ఫైవ్ బై టూ ఇంటూ ఫస్ట్ టర్మ్ నైన్ లాస్ట్ టర్మ్ ఫార్టీ ఫైవ్ నైన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ అంతా ఫిఫ్టీ ఫోర్ అంటే ట్వంటీ సెవెన్ సో ఫైవ్ ఇంటూ ట్వంటీ సెవెన్ అనేది సమ్ ఓకే సమ్ వచ్చేసింది సో ఆ సమ్ ఎంత ఫైవ్ ఇంటూ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫైవ్ 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 క్యాన్సిల్ సో ట్వంటీ సెవెన్ ఇస్ దేజ్ ఆన్సర్ ఇస్ ట్వంటీ సెవెన్ ఓకే ఇలా మీరు ఏపీ సాల్వ్ చేయండి కొటెట్ నెక్స్ట్ చూడండి ఫైన్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ సిక్స్టీ టూ వన్ థర్టీ టూ ఓకే సో టూ త్రీ నెంబర్స్ ఇచ్చారు టూ లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఇప్పుడు ప్రతి నెంబర్ని ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది సేమ్ రిమైండర్ వస్తుంది ఓకే ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలి ఇలాంటి జాగ్రత్తగా చూడండి సిక్స్టీ టూ ఉంది వన్ థర్టీ టూ ఉంది వన్ థర్టీ సెవెన్ ఉంది ఓకే సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి వన్ థర్టీ టూ మైనస్ సిక్స్టీ టూ ఎంత సెవెంటీ నెక్స్ట్ వన్ థర్టీ సెవెన్ మైనస్ వన్ థర్టీ టూ తీసుకోండి ఈ రెండిటికి డిఫరెన్స్ నెక్స్ట్ సారీ ఇదంతా వన్ థర్టీ టూ టూ థర్టీ సెవెన్ సారీ ఒక టూ థర్టీ సెవెన్ నుంచి వన్ థర్టీ టూ తీసుకుంటే డిఫరెన్స్ వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ దీనికి దీనికి డిఫరెన్స్ తీసుకోండి టూ థర్టీ సెవెన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే డిఫరెన్సెస్ వస్తున్నాయా ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ అన్నారు కదా సో ఈ మూడిటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అదే మన ఆన్సర్ ఓకే సో హెచ్సీఎఫ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సెవెంటీ కదా సెవెంటీ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ టూ రాయచ్చు కదా నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ త్రీ రాయచ్చు కదా వన్ సెవెంటీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంతే కదా ఫైవ్ థర్టీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఇప్పుడు మూడింటిలో కామన్ ఉంది అంటే థర్టీ ఫైవ్ అదే మన ఆన్సర్ సో థర్టీ ఫైవ్ ఆన్సర్ ఇదైందా అలా మనం సాల్వ్ చేయాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే క్రికెట్ గేమ్ ఉంది దానిలో మొదటి పద రన్ రేట్ వచ్చేసి త్రీ పాయింట్ ఓకే వాట్ షుడ్ బి ద రన్ రైట్ ఇన్ రిమైనింగ్ ఫార్టీ అవర్స్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ టూ ఎయిటీ టూ రన్స్ ఓకే ఇప్పుడు టార్గెట్ మొత్తం టూ ఎయిటీ టూ రన్స్ ఫార్టీ అవర్స్లో బీట్ చేయాలి ఫార్టీ అవర్స్లో బీట్ చేయాలి ఓకే టెన్ అవర్స్కి ఎంత కొట్టారు త్రీ పాయింట్ టూ కదా టెన్ అవర్స్కి త్రీ పాయింట్ టూ రన్ రేట్ అంటే వాళ్ళ రన్స్ ఎంత కొట్టినట్టు త్రీ పాయింట్ ఇంటూ టెన్ అంటే థర్టీ టూ రన్స్ చేశారు వాళ్ళు ఎనీ టెన్ అవర్స్లో థర్టీ టూ రన్స్ చేశారు సో టూ ఎయిటీ టూ మైనస్ థర్టీ టూ తీసేయండి అంటే ఎంత టూ ఎయిటీ టూ అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అన్న టూ ఎయిటీ టూ థర్టీ ఓకే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వచ్చింది కదా సో ఇవి మిగతా రన్స్ అంటే టూ ఫిఫ్టీ రన్స్ మనం ఫార్టీ ఓవర్స్లో కొట్టాలి బై ఫార్టీ చేయండి అంతే అంటే అంతే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అంటే పాయింట్ వన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సో ఓవర్కి మనకి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రన్స్ కావాలి ఓకే ఇలా వాళ్ళు చెప్తారు అంటే ప్రొజెక్టెడ్ స్కోర్ అసలు కదా మీరు మ్యాచెస్ చూసినప్పుడు సో ఇన్ని ఇన్ని అవర్స్కి ఇంత రండ్రెడ్తో కొట్టాలి రైట్ ఇలా సాల్వ్ ఇలా సాల్వ్ చేస్తారు వాళ్ళు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే టెన్త్ క్వశ్చన్ యావరేజెస్ మీద ఇచ్చారు చూడండి ఏ బీసీ ముగ్గురు యావరేజ్ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఫార్టీ కేజీ బిఎండ్ సిజ్ ఫార్టీ త్రీ కేజీ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ బి బి వెయిట్ కనుక్కోవాలి మనం సో ఫస్ట్ యావరేజ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి దీని సమ్ కనుక్కుందాం బై త్రీ కదా త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ త్రీ టు ఫార్టీ ఫైవ్ అంటే నైన్ వన్ థర్టీ ఫైవ్ ఓకే ఎలా ఉంచండి ఇప్పుడు ఏకి బీకి యావరేజ్ ఇచ్చారు అంటే ఏ ప్లస్ బీ ఈక్వల్ టు ఎయిటీ ఓకే నెక్స్ట్ బీ ప్లస్ సి ఈక్వల్ టు ఫార్టీ త్రీ ఇచ్చారు కదా ఫార్టీ త్రీ టు టూ ఎయిటీ సిక్స్ వాళ్ళ ఏజెస్ సమ్ చేస్తున్నాను నేను సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి ఈ రెండు యాడ్ చేస్తే అంత ఏ ప్లస్ టూ బి ప్లస్ సి ఎయిట్ ప్లస్ ఎయిటీ సిక్స్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ ఓకే ఇది ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ అనుకోండి అంతే సప్ట్రాక్ట్ చేయండి అప్పుడు ఏఏ క్యాన్సిల్ సీసీ క్యాన్సిల్ టూ బి మైనస్ బి బి మనకు కావాల్సిందండి వెయిట్ ఆఫ్ బి వచ్చేస్తుంది కదా అంతే సో బి ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే వన్ సిక్స్టీ సిక్స్ మైనస్ థర్టీ ఫైవ్ ఎంత అది చేయండి వన్ సిక్స్టీ సిక్స్ మైనస్ థర్టీ ఫైవ్ అంటే సిక్స్ వన్ ఫైవ్ ఇస్తే వన్ థర్టీ వన్ సో థర్టీ వన్ కేజెస్ ఇస్తా ఆన్సర్ బి వెయిట్ ఒకటే అర్థమైందా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రైట్